దర్శిని ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హాయ్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ వాణిశ్రీ. మనము ఆడవాళ్ళందరము మన అందరి కుటుంబ సభ్యుల కోసం అన్ని పనులు చేస్తాం, కానీ మనం జాగ్రత్త తీసుకునే టైం వచ్చేసరికి అలసిపోయి ఇంకా వదిలేస్తాము. మన ఆరోగ్యం కూడా చూసుకుంటూ వాళ్ళ పనులు అన్నీ చేయాలి అని అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. దాన్ని ఇంత ఈజీగా చిటికలో చపాతి అనే కాన్సెప్ట్తో మీ దగ్గరికి వచ్చాను నేను. మనం ఇలా పిండిని, గోధుమ పిండిని తడిపేసుకొని మంచిగా పైన కొంచెం నూనె రాసేసి మూత పెట్టేసి పెట్టుకుంటే ఒక పావు గంటలో మెత్తగా అయిపోతుంది. మనం డబ్బాలో తడుపుకుంటే అది చపాతీలు చేసిన తర్వాత మళ్ళీ అదే డబ్బాలో పెట్టి మూసేసి పెట్టేసుకోవచ్చు. మన పని ఈజీ అవుతుంది. ఇలా మనము ఒక వారం వరకు చపాతీలను హ్యాపీగా తినొచ్చు. చేసి పెట్టేసుకొని ఏదైనా వర్క్ మీద వెళ్ళే వాళ్ళకి, జాబ్ హోల్డర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. మనకు కూడా ఓపిక లేనప్పుడు ఇలా తీసుకొని కాల్ చేసుకొని ఏదైనా పెట్టుకొని తినేసేయచ్చు. చపాతీలు అనగానే మనకి కొంచెం హెల్దీగా అనిపిస్తుంది. నైట్ అయినా డే టైంలో అయినా ఎప్పుడైనా చేసేసుకోవచ్చు. ఇది బాగా నానిన తర్వాత మళ్ళీ ఒకసారి దాన్ని కొద్దిగా తట్టినట్టయితే అంతా కలిసిపోయి బాగా సెట్ అయిపోతుంది. అప్పుడు ఇంకా దాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసి పక్కన పెట్టేసుకొని చపాతీలాగా తాల్చుకోవాలి. నేనైతే ఈ పొరలు పొరలుగా రావడం కోసమని కొంచెం చిన్న చపాతీ చేసి దానికి కొంచెం నూనె రాసేసి ఇలా ఫోల్డ్ చేస్తాను. దానివల్ల మంచిగా పొరలు పొరలుగా వచ్చి సన్నగా ఉంటుంది చపాతీ. రేపటి వరకు అయినా కానీ మెత్తగా ఉంటుంది. మనము నెక్స్ట్ డే తిన్నా కానీ సాఫ్ట్గా ఉంటే మనకు తినాలని కూడా అనిపిస్తుంది. గట్టిగా ఉంటే అసలు తినాలనిపించదు కదా. అందుకోసం ఇలా ఈ చిట్కా పాటిస్తే చాలా చాలా సాఫ్ట్గా వస్తుంది. మీకు ఈ చపాతీలు ఎందుకు చూపిస్తున్నాను అంటే అందరికీ రాదా, అంత ఈజీగా ఏముంది అని అనుకోవడానికి కొంచెం వెయిట్ చేయండి, మీకు అసలు విషయం తెలుస్తుంది. ఇలా చపాతీలు అన్నీ చేసి ఒకదాని తర్వాత ఒకటి పక్కన పెట్టేసుకొని వాటిని కొంచెం లైట్గా ఇలా ముందుకి వెనక్కి లైట్గా కాల్చేసి ఒక చిన్న క్లాత్ పరుచుకొని దానిపైన వేసుకోవాలి. ఇవి ఎందుకంటే మన ఇన్స్టెంట్ చపాతీలు అని బయట దొరుకుతున్నాయి చూడండి, అలాంటి వాటిలాగా ఉండాలి. ప్రిజర్వేటివ్స్ ఏవి కలపకుండా హెల్దీగా ఉండాలనుకుంటే మనం ఇంట్లోనే ఇలా చేసుకొని స్టోర్ చేసి పెట్టుకొని అర్జెంటుగా ఒక్క నిమిషంలో మళ్ళీ మనం తినాలనుకున్నప్పుడు కాల్ చేసుకొని ఈజీగా కర్రీ అయినా లాస్ట్కి మనకి ఏం లేకపోయినా కానీ జామ్ రాసుకొని కూడా తినేయచ్చు, బటర్ రాసుకొని కూడా తినేయచ్చు. చపాతి రెడీగా ఉంటే చాలు కదా మనకి. మనం తినాలనుకున్నప్పుడు ఓపిక ఉండదు. జాబ్కి వెళ్ళే వాళ్ళు పొద్దున్న లేవగానే హడావిడిగా ఉంటారు. స్కూళ్ళకి బాక్సులు కట్టాలి, వాళ్ళు కట్టుకోవాలి, ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. అలాంటి టైంలో మనకి ఈజీగా అవ్వాలంటే ఇలా చపాతీలు మనకు టైం దొరికినప్పుడు చేసి పెట్టేసుకొని దాన్ని ఒక జిప్ లాక్ కవర్లో బయట మనకు మార్కెట్లో దొరుకుతాయి. నేను తీసుకొచ్చాను. 120 రూపీస్కి 12 ఉన్నాయి. అవి ప్యాకింగ్ చేసి ఉంటాయి. దాంట్లో మనము ఒక్కటి వాడుకుంటే ఎన్నో రోజుల వరకు వస్తుంది. ఆ జిప్ లాక్ కవర్లో ఇవన్నీ కొద్దిసేపు మనము ఆ బట్ట పైన వేసి ఆరబెట్టేసిన తర్వాత ప్యాక్ చేసి పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టొద్దు, నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చు. మనం కావాలన్నప్పుడు తీసుకొని ఒక్కసారి పెనం మాత్రం చాలా వేడెక్కిన తర్వాతే కాల్చుకోవాలి. అట్లా కాల్చుకున్నప్పుడు ముందే మనం ఇవి సగం కాల్చిపెట్టాం కాబట్టి చిన్నగా పెట్టి పెనం పైన కాలిస్తే గట్టిగా అయిపోతాయి. పెనం చాలా హీట్ ఎక్కి పొగలు వస్తున్నప్పుడు మాత్రమే మనం కొంచెం ఆయిల్ వేసి కాల్చేసుకోవచ్చు. నూనె లేకుండా కాల్చుకొని తినే వాళ్ళకైతే అలాగే ఊరికనే అలా వేడికి కాల్చేసుకొని కూడా తినేయచ్చు. దీనివల్ల చాలా ఈజీ అవుతుంది నాకైతే పని. పొద్దున పిల్లలకి కాలేజ్కి బాక్స్ కట్టేటప్పుడు ఈజీగా వీళ్ళకి కాల్చి చేయొచ్చు. నేను షాప్కి వెళ్తాను. షాప్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మనకి ఏదన్నా టిఫిన్ చేసుకోవడానికి ఓపిక ఉండదు. నేను వచ్చేసరికి 9:30 అవుతుంది. అప్పుడు కూడా కర్రీ మనం మార్నింగ్ చేసింది ఎలాగో ఉంటుంది కదా మనకి ఇంట్లో. ఇవి కాల్చుకొని తినేస్తే ఈజీగా ఉంటుంది మనకు నైట్ తినడానికి, హెల్తీగా లైట్గా మన పొట్టకి ఈజీగా ఉంటుంది. ఇలా ఒక్కసారి ఈ ఐడియాని యూజ్ చేసి చూడండి.
చాలా చాలా బాగుంది. చపాతీలు అయితే చాలా సాఫ్ట్గా ఉంది. నన్ను నమ్మి ఒక్కసారి చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. ఒక గంట టైం కేటాయిస్తే మనము ఒక వారానికి సరిపోయే చపాతీలన్నీ చేసి పెట్టేసుకోవచ్చు. ఎప్పుడైనా ట్రావెల్లో మనము వెళ్ళినప్పుడు కూడా అట్లా కూడా చేసి పెట్టేసుకొని టైంకి గాల్ చేసుకోవచ్చు. దీనివల్ల టైం సేవ్ అవుతుంది, మనకు పొద్దున్నే తొందర అనేది ఉండదు. ఇదే విధంగా మనము రాగి పిండి కూడా చేసేసుకోవచ్చు. చపాతి పిండిలో రాగి పిండి, జొన్న పిండి, మల్టీగ్రెయిన్ పిండితోనే చేసుకునేలాగా చేసుకొని కూడా స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు. ఇలా హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి మీకు తెలియాలని చెప్పి మళ్ళీ కాల్చి చూపించాను చపాతీలు నేను ఎలా వచ్చాయి ఏంటి అనేది. ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఇలా కాల్చాను. చాలా చాలా సాఫ్ట్గా ఉన్నాయి, పొరలు పొరల్లా కూడా వచ్చేసాయి. ఇలా నేను చేస్తున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. నేను చేయకపోతే అసలు చూపించను, ఎందుకంటే వ్యూస్ కోసం చూపించి ఏదో ఇది చేయాలని కాదు. నాకు వ్యూస్ ఎక్కువ లేవు, కానీ మనకు వచ్చిన దాన్ని నలుగురికి చూపిస్తే ఉపయోగపడుతుందన్న ఇదితోనే నేను చూపించాను. చాలా టెన్షన్ పడతాము మనం మార్నింగ్ టైంలో, అందరు లేడీస్ అంతే కదా. అందుకనే మీకు ఈజీగా ఉంటుందని, ఈ ఐడియా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏది నచ్చినట్టయితే, బాగా అనిపించిందంటే, మీకు ఉపయోగపడిందంటే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్, ప్లీజ్. మా చిన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళైతే చపాతీలకి కొంచెం మన ఆవ కానీ చింతకాయ తొక్క కానీ రాసి కొంచెం నూనె వేసి రాసి ఇచ్చేవాళ్ళు. ఇలా జామ్ రాసిన దాన్ని మనం పిల్లలకి ఫోల్డ్ చేసి రౌండ్గా చేసి ఇస్తాం చూడండి, అలా రోటీ రోల్ లాగా చేసుకొని తినేసేవాళ్ళము. అప్పుడే ఇప్పుడేవో ఫ్రాంకీలు వచ్చాయి, కానీ అవి ఎప్పుడో చిన్నప్పుడే ఆ ఫ్రాంకీలను మేము తినేసాము. ఇక్కడ ఈ వీడియోలో కనిపించినట్టుగానే నా వీడియో కింద కూడా ఇవే సింబల్స్ కనిపిస్తాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ థమ్స్ అప్ సింబల్ని ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, బెల్ ఐకాన్ నొక్కితే నా వీడియోస్ అన్ని అప్డేట్స్ మీకు వస్తాయి.